నమస్తే మా తెలంగాణ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొత్తపేట ప్రసన్న మహంకాళి దేవాలయ నవవార్షికోత్సవ వేడుకలు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన హత్య కేసు. జోహార్ నగర్ రామ్కీ డంపింగ్ యార్డ్ తొలగించారని టీఆర్ఎస్ నాయకుల ధర్నా. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బోడుపల్ చైర్మన్ కొండకింది సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం తెలంగాణ రాష్ట అధ్యక్షులు చీమ శ్రీనివాస్, గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ పట్టాల సురేందర్ రెడ్డి, జనిగే విష్ణువర్ధన్, గుర్జాని వెంకటేష్ గౌడ్, తోట మోహన్, నరేందర్ గౌడ్, పల్లె నరసింహ, అధిక సంఖ్యలో ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు. ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ చీమ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ ఓపెన్ చేయడం జరిగింది. దీని యొక్క లక్ష్యం ఆగస్టు 14వ తేదీన ఉద్యమకారులకు ఘన సన్మానం చేయడం కోసం ఈ వాల్ పోస్టర్ను విడుదల చేశాము. అదేవిధంగా మలిదేశ తొలిదేశ ఉద్యమకారులకు అందరికీ కూడా సరైన న్యాయం జరగడం లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యమకారులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం పర్యటించి అన్ని జిల్లాలలో వాల్ పోస్టర్ను విడుదల చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర చైర్మన్ చీమ శ్రీనివాసరావు గారు మాట్లాడవలసిందిగా మేడ్చల్ నియోజకవర్గం ఉన్నటువంటి ఉద్యమకారులందరికీ ఆగస్టు 14న జరిగే తెలంగాణ ఉద్యమకారుల ఘనసన్మాన కార్యక్రమం హాజరు కావాల్సిందిగా ఈశ్వర్ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మన ప్రీత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం ఆలోచించాలని, వెంటనే ఉద్యమకారుల సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైనటువంటి కుటుంబాలను కూడా అన్ని కుటుంబాలని గుర్తించాలని, 1200 మంది దాకా చనిపోతే కేవలం 600 మంది వారికే మాత్రమే ప్రయోజనాలు చేకున్నాయి, మిగతా వాళ్ళని కూడా గుర్తించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ప్రత్యేక రాష్ట్రంలో ఉండటానికి కారణం ఉద్యమకారుల యొక్క త్యాగాలు, పోరాటాలు, అమరులైన త్యాగాల ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రంలో ఉన్నాం. ఈరోజు కేసీఆర్ గారు అన్ని వర్గాల ప్రజలకి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని అందరం అంటున్నాం. అదేవిధంగా ఉద్యమకారుల సంక్షేమం కోసం కూడా ప్రీత ముఖ్యమంత్రి గారు ఆలోచించాలని, వెంటనే ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు భారతదేశ స్వతంత్రం కోసం ఉద్యమం చేసిన వాళ్ళని స్వతంత్ర సమరయోధులు గౌరవించుకుంటున్నాం. అదే సాయుధ రైతాంగ పోరాటంలో పోరాటం చేసిన వాళ్ళని కూడా వాళ్ళని గుర్తించుకుంటున్నాం. మరి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర సాధన కోసం గుర్తించి పోరాటం చేసిన వారిని గుర్తించడంలో ఎందుకు నిర్లక్ష్యం అని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. వెంటనే ఉద్యమకారులని గుర్తించాలని, వాళ్ళ యొక్క సంక్షేమం కోసం ఆలోచించాలని. ఈరోజు చాలామంది ఉద్యమకారులు తమ జీవితాలను త్యాగం చేసి నేడు వాళ్ళ జీవితాలు కూడా గడవడం కష్టంగా ఉన్నాయి. ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా చూపెట్టుకోవాలని కష్టంగా ఉంది. అటువంటి వాళ్ళ కోసం అడుగుతున్నాం. కొలిచిన వారి కొంగు బంగారమై వెరిసిల్లుతున్న కొత్తపేట ప్రసన్న మహంకాళి దేవాలయ నవ వార్షికోత్సవ వేడుకలు భక్తుల జయజయధ్వానాల మధ్య కన్నుల పండుగగా జరిగాయి. అనంతరం భక్తులకు మహాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో దేవాలయ ధర్మకర్తలు, కాలనీవాసులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈశాన్యాన్ని శివరవృతయో నమ రాక్షసహస్తి అష్టాదశోడు భూత ప్రేత విషాద బ్రహ్మ రాక్షస శాగిని హాగిని 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 రాగిని హాగిని భేదాలగామిని సర్వగ్రహాన్ కన్వయామి సర్వస్థో మాం రక్ష రక్ష అచల అచలమాక్రమ్యాక్రమ్యాక్ర సర్పాశన నక్రగ్రహ వర్ష భాగనాథపాలి సర్వభద్రమాం నాశ. మల్కాజ్గిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు మరియు వైద్య సిబ్బంది రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై వైద్యులు పూర్తి స్థాయిలో హాజరు కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మల్కాజ్గిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు మరియు వైద్య సిబ్బంది రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, వైద్యులు పూర్తి స్థాయిలో హాజరు కాకపోవడం ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్య సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని,
డిమాండ్ చేస్తూ హాస్పిటల్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగింది. ఇందులో మేడ్చల్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి శిల్పారెడ్డి, ప్రసన్న నాయుడు, ఆర్కే శ్రీనివాస్ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ వచ్చి వివరణ ఇవ్వటంతో ఆందోళన విరమించారు. ఆలోచన దగ్గర పెట్టుకోండి, ప్రజలకు సేవలు ఇచ్చే ఆలోచన చేయండి. ఇక్కడ ఉన్నవారు ఏ అవసరం దగ్గర పెట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న అధికారులపై చర్య తీసుకున్న వారు కూడా మేము విశ్రమించము. ఇక్కడ ఉన్న మహిళా సంఘాల సోదరులు కానీ, ఇక్కడ ఉన్న మా యువ నాయకులు కానీ, మా పెద్ద సీనియర్ నాయకులు కానీ అందరం సంసిద్ధంగా ఉన్నాం. ఇక్కడ జరిగే నిర్లక్ష్యం సిద్ధం చేయాలనుకుంటే ఇక్కడ ప్రజలు సైవ సేవ చేయగలిగితే మీరు ఉద్యోగాలు చేయగలరు. లేకుంటే మీ అందరికీ చేతులకి మేము చోటి తెలియజేసుకున్నాం. దయచేసి ఇది ఉద్యోగం, ఇది శాబిక్ ఇచ్చే ఉద్యోగం కాదు, ఇది సేవా సంస్థ. ఇక్కడ సేవ చేయడానికిలోనే ఉండండి. మేము ఉద్యోగంగా మా భక్తులు మేము ఇక్కడ వచ్చామంటే అయ్యా మీకు చాలా ఫెసిలిటీస్, చాలా ఏరియాస్ ఉన్నాయి, మీరు అక్కడ వెళ్ళిపోండి. మా హాస్పిటల్ని ఇక్కడ ప్రజల గురించి కాపాడుకోవాల్సిన బాధ్యత ఇక్కడ భారతీయ జనతా పార్టీ కాదు, అదేవిధంగా అన్ని రకాల ప్రజలు, అన్ని రకాల పార్టీలకు, అందరికి బాధ్యత. కానీ ఈ ప్రజల పట్ల, అన్ని సమస్యల పట్ల పోరాడేది, స్పందించేది జేసీఐ సికింద్రాబాద్ ప్యారడైజ్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ దిశా లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రిన్సెస్ సౌజన్యంతో డాక్టర్ ఏఎస్ రావు నగర్ సన్సైన్ స్కూల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అనేక మంది రక్తదాతలు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారికి ఉపయోగపడేలా ఉండాలని తెలియజేశారు. జేసీఐ సికింద్రాబాద్ ప్యారడైజ్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ దిశ, లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రిన్సెస్ సౌజన్యంతో డాక్టర్ ఏఎస్ రావు నగర్ సన్షైన్ స్కూల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అనేక మంది రక్తదాతలు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారికి ఉపయోగపడేలా ఉండాలని తెలియజేశారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన హత్య కేసుకు సంబంధించిన ముగ్గురు నిందితులను మాదాపూర్ పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. వారి వద్ద నుండి 2 తుపాకులను, 7 బుల్లెట్లను, 1 కత్తిని, ఎర్టిగా కారును, 1 ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మంగళవారం మాదాపూర్ అదనపు డీసీపీ సందీప్ కేసుకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. నిందితులు మొహమ్మద్ ముజహీద్, మొహమ్మద్ జిలానీ, మొహమ్మద్ ఫిరోజ్ ఖాన్, మొహమ్మద్ ఇస్మాయిల్ నగరంలో నివాసం ఉంటూ హైదరాబాద్, జహీరాబాద్, సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తుంటారు. నిందితులు ముజహీద్, ఇస్మాయిల్ ఇద్దరు పాత నేరస్తులు, జైలు శిక్ష కూడా అనుభవించారని తెలిపారు. గతంలో వీరి మధ్య స్థల వివాదానికి సంబంధించి గొడవలు నడుస్తున్నాయని, అందులో భాగంగానే మరోసారి సమస్య పరిష్కారం కోసం చర్చించుకుందామని కారులో 4 నిందితులు మాదాపూర్లోని నీరు సర్కిల్ వద్దకు చేరుకున్నారు. చర్చల్లో భాగంగా మాటామాటా పెరిగి ప్రధాన నిందితుడు ముజహీద్ అనుచరుడు జిలానీ, ఫిరోజ్లు, ఇస్మాయిల్ పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇస్మాయిల్ బుల్లెట్ గాయాలతో అక్కడికక్కడే చనిపోయాడు. దీనిపై సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. డీసీపీ సందీప్ నేతృత్వంలో 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు మాదాపూర్ పోలీసులు నిందితులు మహమ్మద్ జిలానీ పాషా, మహమ్మద్ ఫిరోజ్ ఖాన్, మహమ్మద్ ముజహీదులను అదుపులోకి తీసుకున్నారు. మృతుడు ఇస్మాయిల్ సోదరుడు మహమ్మద్ సాదిక్ ఇచ్చి ఫిర్యాదు మేరకు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. హత్య జరిగిన 24 గంటల్లోనే నిందితులను చాకచక్యంగా పట్టుకుని మారణాయుధాలను స్వాధీనం చేసుకోవడంలో ప్రత్యేక ప్రతిభ కనబర్చిన మాదాపూర్ ఇన్స్పెక్టర్లు రవీంద్ర ప్రసాద్, మధు, నార్సింగ్ ఇన్స్పెక్టర్లు శ్రీ శివకుమార్, రాయదుర్గం ఇన్స్పెక్టర్ తిరుపతి, గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ రవీందర్, దుండిగల్ ఇన్స్పెక్టర్ రమణారెడ్డిని, పలువురు పోలీస్ అధికారులను మాదాపూర్ అదనపు డీసీపీ సందీప్ ప్రత్యేకంగా అభినందించారు. తర్వాత ఇంకో స్పీకర్ లో ముగ్గురు వెపన్ మ్యాగ్జిన్ మ్యాగ్జిన్ తో అరౌండ్ 12:30 అక్కడ వచ్చి కొంతసేపు మాట్లాడడం. దాని తర్వాత వీళ్ళందరూ కూడా పక్కన తిరిగారు. ఒక ఫైటింగ్ అగైన్ హీటెడ్ ఫైటింగ్ డిస్కషన్ మాదాపూర్ జోనల్ ఇన్స్పెక్టర్ కొట్టుకోవడం జరిగింది. ఎస్ఐస్ 3-4 పెట్టాము. అలానే S14 నుంచి వెళ్ళి కొట్టుకున్నాక క్రమంలో ఎవరైతే అక్యూజ్ ఉన్నాడో మొహమ్మద్ జిలానీ అని, అతను కొంచెం దూరం పరిగెత్తాడు. పరిగెత్తి దాని తర్వాత వచ్చాడు. వచ్చి ఇస్మాయిల్ అండ్ ముజాహిద్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటుంటే ఈ జిలానీ ఇస్మాయిల్ వెనకాలకి వెళ్ళి వచ్చి ఒక ఫైర్ ఆర్మ్తో ఫైర్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ ఆఫ్ ద హెడ్,
ఓన్లీ వన్ రౌండ్ ఫైర్ చేశాడు. ఫైర్ చేస్తూనే అతను కుప్పగూలాడు. అక్కడ కుప్పగూలగానే అక్కడ ఎవరైతే ఇస్మాయిల్తో వచ్చిన ముగ్గురు ఉన్నారో అతన్ని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. డైరెక్ట్గా ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్లారు. అండర్గోయింగ్ ట్రీట్మెంట్ ఉండే అప్పుడు, అంటే పోయేసరికి బ్రాడ్ డెడ్ అన్నారు. అలానే దాంట్లో ఇంకో వ్యక్తి ఉంటాడు జహంగీర్ అని, అతనికి హెడ్ ఇంజురీ ఒకటైంది. కాకపోతే అది ఫైర్ ఆర్మ్తో కాలేదు. పెనుగుల ఆటలో ఏదైతే వెపన్ మ్యాగ్జిన్ ఉంటుందో మ్యాగ్జిన్తోని ఇంజురీ అయింది. అతను హీస్ పర్ఫెక్ట్లీ ఫైన్. దాని తర్వాత వీళ్ళందరూ కూడా అబ్స్కాండింగ్ ఉన్నారు. అబ్స్కాండింగ్ ఉన్నప్పుడు ఒక ఫైవ్ టీమ్స్ పెట్టాము. ఆ ఫైవ్ టీమ్స్లో మన మాదాపూర్ జోనల్ ఇన్స్పెక్టర్స్ అలాంగ్ విత్ ఎస్ఐస్ పెట్టాము. అలానే S14 నుంచి మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి సిగ్నల్ వద్ద జోహార్ నగర్ రామ్కి డంపింగ్ యార్డు తొలగించాలని టీఆర్ఎస్ నాయకుల ధర్నా. మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి సిగ్నల్ వద్ద జోహార్ నగర్ రామ్కి డంపింగ్ యార్డు తొలగించాలని నాగారం మున్సిపాలిటీ చైర్మన్ కౌకిట్ల చంద్రారెడ్డి, అలాగే వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్, స్థానిక కౌన్సిలర్ బీజే శ్రీను తమ కార్యకర్తలతో ధర్నా చేపట్టారు. అలాగే ఈ నేపథ్యంలో నాగారం మున్సిపాలిటీ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ జవహర్ నగర్ లో ఉన్న రామ్కి డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు, వాతావరణ కాలుష్యం, అలాగే రసాయనిక ద్రవ్యం ద్వారా చెరువులో కలిసి వివిధ రకాల దుర్వాసనతో వచ్చి నీరు కాలువలో కలిసి స్థానిక ఉన్న ఇళ్లలోకి, డ్రైనేజీ వ్యవస్థలోకి, అలాగే రోడ్డు మీదకి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలియజేశారు. ఈ యొక్క కాలుష్యమైన నీరు వలన ప్రజలకు తీవ్రమైన దుర్వాసన, అలాగే వివిధ రకాల అనారోగ్యాల సమస్యలకు గురవుతున్నారని, తక్షణమే రామ్కి డంపింగ్ యార్డును మూసివేయాలని ఈరోజు రాంపల్లి సిగ్నల్ వద్ద ధర్నా నిర్వహించారు. వెంటనే సమాచారం అందుకున్న కీసర పోలీస్ స్టేషన్ సిబ్బంది తక్షణమే ధర్నా చేపడుతున్న స్థలంకి చేరుకుని స్థానిక చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లను, అలాగే టీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఈ ధర్నా కార్యక్రమంలో నాగారం మున్సిపాలిటీ చైర్మన్ కౌకిట్ల చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్, స్థానిక కౌన్సిలర్ బీజే శీను, అలాగే టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మచ్చబొల్లారంలో సురేష్ సేవా సమితి ఆధ్వర్యంలో అయోధ్య నుండి తెచ్చిన శ్రీరామచంద్రుని పాదుకలను మచ్చబొల్లారంలోని వీధుల్లో ఊరేగించి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ణి కోరుకున్నారు. అయోధ్య భాగ్యనగర సీతారామ సేవా ఫౌండేషన్ చల్లా శ్రీనివాస్ శాస్త్రి గారిచే 13,50,000 రూపాయలతో ఖర్చు చేసిన శ్రీరామ పాదుకలను భారతదేశం మొత్తం శ్రీరామవారి ఆలయాలలో నుంచి భక్తులకు దర్శనం గావించి, ఊరూరా భక్తులకు దర్శన భాగ్యం కల్పించి, శ్రీరామ భక్తులకు భాగ్యం కల్పించటమే తన లక్ష్యమని శ్రీనివాస్ శాస్త్రి తెలిపారు. అందులో భాగంగా మచ్చబొల్లారంలోని శ్రీ సంజీవని ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామ పాదుకలను ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అందుబాటులో ఉంచారు. నర్ల సురేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గణేష్, రాజయ్య, భక్తులు పాల్గొన్నారు. ఈరోజు ఎంతో శుభదినం. ఈరోజు మచ్చబొల్లారం ప్రాంత వాసులందరికీ ఎంతో శుభదినం. ఎందుకనగా అయోధ్య నుండి సాక్షాత్తు శ్రీ శ్రీరామచంద్రుని పాదుకలు మా మచ్చబొల్లారం శ్రీ సంజీవని ఆలయంలో రావటం మాకెంతో శుభం. ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన ఆలయ కమిటీ గణేష్ అన్న గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రీరామచంద్రుడు అంటేనే ప్రజల దేవుడు, ప్రజల కోసమే తన జీవితాన్ని అర్పించిన దేవుడు శ్రీరాముడు. కుటుంబం కంటే ప్రజలే ముఖ్యమనే అన్న దేవుడు శ్రీరాముడు. శ్రీరాముడు యొక్క పాదుకలు మా మచ్చబొల్లారానికి రావటం, ఈ మచ్చబొల్లారం ప్రజలందరూ ఈ యొక్క పాదుకలను దర్శించి పుణ్యులు రాగలరని మనది ముఖ్యంగా గణేష్ అన్న గారికి ధన్యవాదాలు. జయ శ్రీరామ్. ఈరోజు మన మత్స్యబలారంలో ఉండే సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయానికి, అయోధ్య మహానగరం నుండి సీతారామ సీతామవారి స్వామి వారి పాదుకలు రావడం జరిగింది. మా దేవాలయం కూడా మా యొక్క గ్రామంలో మత్స్యబలారం ధన్యవాదాలు వారికి తెలుసుకుంటున్నాం. అదేవిధంగా ఎక్కడ చూసినా కూడా మొట్టమొదటి ప్రధానం ఏంటంటే చరణము పవిత్రం, చరణమని అనే పవిత్రం. అదేవిధంగా మనం ఏ పూర్తి చేసినప్పుడు కాబట్టి మనకి ఏం చేసిన సత్ఫలితం పాదాలకి పాఠాలు సీతారామచంద్ర స్వామి పాఠాలు మన నివారించడం చాలా ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు.
అయోధ్య శ్రీరామచంద్రుని పాదకొలు ఇక్కడికి వచ్చినందుకు మా యొక్క ఎంతో అదృష్టం. ఎందుకంటే ఇందు రోజులకు మేము పుణ్యం చేసుకున్నాం. ఇక్కడ పునాది నుంచి వస్తున్న ఇక్కడ ఉత్తర పూజలు చాలా అయితులు కాబట్టి మా అదృష్టం కొద్దీ ఆ యొక్క పాదం చూసే భాగ్యం మా మచ్చ బల్లారులోని ఆయన యొక్క తొమ్మిది అందరు శిష్యులము ఆయన మా అందరి ఆరోగ్యం దూరాలని కోరుతూ. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మా తెలంగాణ.